గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇలా చెప్పడం చాలామందికి ఆశ అమ్మయ్య. ఈ మెట్రో ముచ్చట్ల ద్వారా నేను మీకు చెప్పేశా. హైదరాబాద్ మెట్రో వాళ్ళు మెట్రో ముచ్చట్లు అని ఈ కొత్త సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు. అది చూశాక ఐ హ్యావ్ టు గివ్ మై వాయిస్ అనిపించింది. అందుకే ఈ పాడ్. నేను నైన, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు బయట ఊరు నుంచి హైదరాబాద్ ఏమిగా పెట్టుకుని వచ్చే వాళ్ళకి ఆర్ఎల్స్ నాలాంటి వాళ్ళకి మన హైదరాబాద్ మెట్రోతో అనుబంధం చెప్తా. హైదరాబాద్ మన స్ట్రీట్ సెలబ్రిటీ కేడన్ అన్నట్టు ఏ సపనో కా నగరీ నై హకీకత్ కా షహర్ హే. అంటే నాలాంటి హిందీ రాని వాళ్ళకి ట్రాన్స్లేషన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ బట్ ఆల్సో ద సిటీ ఆఫ్ రియాలిటీ. ఎక్కడెక్కడో ఉంటూ జాబ్, ఎయిమ్, ఫ్యూచర్ మన కళ్ళు కనేది ఈ భాగ్యనగరానికి రావాలనే. మాకు హైదరాబాద్ మెట్రో అంటే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఇట్స్ డెస్టినేషన్, లైక్ ఎ టూరిస్ట్ థింగ్ అన్నమాట. మెట్రోలో వస్తే ఎంతో మందిని చూస్తాం హైదరాబాద్ మెట్రో దగ్గర, ఆ బోట్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవడం. హైదరాబాద్ మెట్రోకి ఫస్ట్ టైం వస్తున్నామంటే ఎంతో ఎక్సైట్మెంట్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. ఎంతో పెద్ద హైదరాబాద్ని మన గుప్పెట్లో ఉంచుకుని ఫుల్గా తిరగడానికి హెల్ప్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్తే నేను చెప్పే మాట, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, కానీ దింపేటప్పుడు మటుకు ఎక్కడో అక్కడ ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర దింపేయండి, వెళ్ళిపోతా ఈజీగా నా లొకేషన్కి అని. ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చిన మనకి మెట్రోలో వెళ్తుంటే ఒక హై ఫీల్, ఏదో సాధిస్తున్నాం, కొత్త ఊరిలో కొత్త ప్రపంచంలో మంచి పాజిటివ్ ఎనర్జీతో తిరుగుతూ ఉంటాం. కట్ చేస్తే ఇంకో సీన్ చెప్తాం. నాకు హాస్టల్లో ఫుడ్ క్యారేజ్లో పెట్టుకుని పరిగెత్తుకుంటూ మెట్రో ఎక్కడం చాలా కష్టమైపోయేది. ఇలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఐ సీ పీపుల్, ఐ సీ మెనీ లేడీస్ ఉమెన్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద సిటీ నుంచి అనదర్ ఎండ్లో ఉన్న ఆఫీస్కి మార్నింగ్ ఎల్లెగిచి వంట చేసి వాళ్ళ పిల్లల స్కూల్ పంపించి ఒక పక్క ఆఫీస్ కాల్లో మేనేజ్ చేస్తూ ఒక పక్క ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ కనపడతారు. హుషు టు ఆల్ దోస్ లేడీస్, టేక్ అబౌట్. చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇవి చూస్తున్నప్పుడు. నేను పడేదే కష్టం అనుకుంటే వీళ్ళు చేసేదాన్ని ఏమంటారండి, ఆ ఏమంటారు? మెట్రోలో మన ఫోన్ మనం చూసుకోకుండా అలా గమనించండి, మినీగా ప్రపంచమే చూసినట్టు ఉంటుంది. పీపుల్ విత్ ఎగ్జైట్మెంట్, ఆంబిషన్స్, స్ట్రెస్, కోపం, బాధ, ఆనందం, క్యూట్ కపుల్స్ టు క్రిన్స్ టీనేజర్స్ అందరూ కనపడతారు. జనాలు అంతా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయాణిస్తుంటారు మార్నింగ్. యుద్ధం చేసి మళ్ళా ఇంటికి ఆనందంతో వచ్చే వాళ్ళు కొందరు, అలసిపోయి వచ్చే వాళ్ళు ఇంకొందరు. జనాలను చదవాలనుకుంటున్నావా బాస్? మన హైదరాబాద్ మెట్రోలో తిరగండి, మినీగా లైఫే చూసినట్టు ఉంటుంది. హహా, ఇవి నా కొన్ని మెట్రో ముచ్చట్లు. ఇంకా ఏ టాపిక్స్ మీద మీకు పాడ్ చేయమంటారో చెప్పండి. అనుకుని చెప్పండి స్వామి, అయిపోతుంది. మీట్ యు విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.